హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్స్ మీ అనిల్ హెల్త్ త్రిబుల్ గైస్ ఈరోజు అయితే మీకు ఒక బెస్ట్ సెల్ఫ్ ఎర్నింగ్ అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నా అదే రమ్మేవాలో యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి సో గైస్ సింపుల్గా విత్ర శిక్షణకి వెళ్ళి మీ నెంబర్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే యాప్ వాళ్ళు మీకు సైన్ అప్ బోనస్ కింద ఫార్టీ వన్ రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఆ ఫార్టీ వన్ రూపీస్తో పాటు మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా పేషెంట్స్లోకి వెళ్ళినట్లయితే రీఛార్జ్ అమౌంట్ అయితే మనకైతే స్క్రీన్ పైన అయితే స్క్రూలో అవుతుంది సో మీ ఇష్టమైన అమౌంట్ అయితే రీఛార్జ్ అయితే చేసుకొని గేమ్ అయితే ఆడండి గాస్ సో మన రమ్మే వాళ్ళలో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అదే స్పోర్ట్స్ ఆప్షన్ స్పోర్ట్స్ ఆప్షన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి గైస్ మీ ఇష్టమైన టీమ్స్ పైన ప్రిడిక్ట్ చేస్తూ అన్లిమిటెడ్ మనీ అయితే ఏం చేయండి అయితే డ్రాగన్ రోస్ టైగర్ గేమ్ ఒక అటిమేట్ ట్రిక్గా చెప్పబోతున్నా గాస్ గేమ్ ఓపెన్ చేయంలో ఇలా టూ ఫేజెస్ అయితే ఓపెన్ అయితే సింపుల్గా ఫస్ట్ ఫేజ్లో అయితే జాయిన్ అయిపోయింది సో గైస్ ఈ రోజైతే సిరీస్ స్ట్రిక్ బేస్ చేసుకొని గేమ్ అయితే ఆడబోతున్నాం గాస్ సిరీస్టిక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అవుతుంది సో ఈ వీడియో ద్వారా మీరైతే తెలుసుకోండి గాయస్ సో నేనైతే లాస్ట్ టైము టైగర్ అయితే ఓపెన్ అయింది కాబట్టి డ్రాగన్ అవి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ అనేది డ్రాగన్ సైడ్ అయితే పే చేశా గాస్ సో గాస్ అయితే ఇప్పుడైతే మనం లెవెల్ వన్ అయితే లాస్ అవ్వడం అయితే జరిగింది సో సింపుల్గా మీరు పైన ఏ సిరీస్ అయితే ఓపెన్ అవుతుందో ఆ సిరీస్ని బట్టి మీరు గేమ్ అయితే ఎట్ అట్లాస్ట్ మీరు ఫైనల్గా విన్నింగ్ పొజిషన్లోనే ఉంటారు సో ఇప్పుడు నా వాలెట్లో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నాయి నాకు గేమ్ ఎండ్ అయ్యే లోపు నా వాలెట్లో ఎంత ఉంటాయో మీరైతే చూడండి సో గైస్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది మళ్ళీ టైగర్ సైడ్ అయితే బిజ్ చేశా గాస్ లెవెల్ వన్ హండ్రెడ్ రూపీస్ లాస్ అయ్యా లెవెల్ టూలో త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది టైగర్ సైడ్ అయితే బిజ్ చేశా గాస్ సో గైస్ అగెయిన్ మనం ఇక్కడైతే లెవెల్ టూ కూడా లాస్ అవ్వడం అయితే జరిగింది సో కంటిన్యూగా టూ రౌండ్స్ అయితే ఓడిపోయాం టోటల్గా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే లాస్ అయిపోయాం గాస్ సో సింపుల్గా మీరైతే నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే బెచ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ అమౌంట్ అయితే బెచ్ చేయండి గాస్ సో మీ వాలెట్లో అయితే మినిమం బ్యాకప్ అమౌంట్ ఉంచుకున్నట్టయితేనే ఈ గేమ్ అయితే ఆడాను గాస్ సో బ్యాకప్ అమౌంట్ లేనట్లయితే మీరు గేమ్ అయితే బెటర్ ఆడకండి కాశ్ సో గాస్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది నేను డ్రాగన్ సైడ్ అయితే పెడుతున్నా కైస్ సో మనం అయితే టోటల్గా ఫోర్ హండ్రెడ్ రూపీస్ లాస్ అయ్యాం కాబట్టి ఇంకో టూ హండ్రెడ్ అయితే పెంచా గాస్ టోటల్గా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే బెచ్ చేశా సో గైస్ ఇన్ సెకండ్స్లోనే మనం ఎంత అమౌంట్ అయితే లాస్ అయ్యామో అంత అమౌంట్తో పాటు రికవరీ చేసి ఇంకొక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రాఫిట్లోకి రావడం అయితే జరిగింది సో గైస్ మీరు గేమ్ అయితే లెవెల్ వన్లో టెన్ రూపీస్ లాస్ అయ్యారా లెవెల్ టూలో ట్వంటీ పెట్టండి లెవెల్ టూలో ట్వంటీ లాస్ అయ్యారా లెవెల్ త్రీలో ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టండి సో గైస్ ఏం చేశారంటే లెవెల్ వన్ ఓడిపోయినప్పుడు లెవెల్ టూలో కొద్దిగా ఎక్కువ అమౌంట్ అయితే పెంచాలి సో గైస్ నేను అయితే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది డ్రాగన్ సైడ్ అయితే పెంచేసా గైస్ సో గాష్ మీకేమైనా మిత్ర సెక్షన్ ప్రాబ్లమ్ కానీ ట్రాన్సాక్షన్ ప్రాబ్లం వచ్చినట్లయితే నా ఇన్స్టా ఐడికి అయితే మెసేజ్ చేయండి నా ఇన్స్టా ఐడీ అయితే డిస్పిన్ ఇస్తున్నాను సో సో గ్యాస్ మళ్ళీ అయితే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రాఫిట్లో రావడం అయితే జరిగింది పైన ఏ సిరీస్ ఓపెన్ అవుతుందో ఆ సిరీస్ని చూసి సింపుల్గా మీరు బెట్ చేసినట్లయితే సింపుల్గా మీరు అయితే ప్రాఫిట్లోనే ఉంటారు గాయస్ సో నేను అగైన్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది డ్రాగన్ సైడ్ అయితే బిజ్ చేస్తాను గైస్ ఎందుకంటే కంటిన్యూగా ఒక టూ టైమ్స్ అనేది టైగర్ ఓపెన్ అయింది వన్ టైం డ్రాగన్ ఓపెన్ అయింది వన్ టైం టైగర్ అయితే ఓపెన్ అయింది అగెన్ త్రీ టైమ్స్ డ్రాగన్ ఓపెన్ అయింది సో అందుకని నేను అగైన్ డ్రాగన్ సైడ్ అయితే బిచ్ చేయడం అయితే జరిగింది సో గైస్ బూమ్ గాస్ ఎగైన్ మనం అయితే ప్రాఫిట్లో రావడం అయితే జరిగింది సో అగైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మన వాలెట్లోకి వచ్చి అయితే యాడ్ అయిపోయినాయి సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఏ సిరీస్ రన్ అవుతుందో ఆ సిరీస్ని అబ్జర్వ్ చేసి బిజ్ చేయడమే గైస్ సో గైస్ పైన సిరీస్ అబ్జర్వ్ చేసినట్లయితే కంటిన్యూ ఒక ఫోర్ టైమ్స్ అయితే వచ్చింది సో ఈ సిరీస్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉందని ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే టైగర్ సైడ్ అయితే బిచ్ చేస్తున్నా సో గైస్ ఒక సిరీస్ అనేది రన్ అయ్యేప్పుడు మీరు ఆ సిరీస్ పైన కంటిన్యూ అవుతా ఉండే గైస్ ఆ సిరీస్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు సో గైస్ ఇక్కడైతే మనమైతే లెవెల్ వన్ అయితే మళ్ళీ లాస్ అవ్వడం అయితే జరిగింది సో బెటర్ ఏ సిరీస్ రన్ అవుతుందో ఆ సిరీస్ మీద అయితే మీరు కంటిన్యూ అవుతూ వెళ్ళండి గాయస్ బెట్టింగ్లో వచ్చేసి సో గైస్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ లాస్ అయినా కాబట్టి లెవెల్ టూలో కొద్దిగా ఎక్కువ అమౌంట్ అయితే పెంచుతా గైస్ సో ఎగైన్ నేను డ్రాగన్ సైడ్ అయితే బిజ్ చేస్తాను గాస్ ఎందుకంటే పైన సిరీస్ అబ్జర్వ్ చేసినట్లయితే డ్రాగన్ సిరీస్ రన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి టోటల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది నేను డ్రాగన్ సైడ్ అయితే బిజ్ చేశా గైస్ సో బూమ్ గైస్ మనం విత్ ఇన్ సెకండ్స్లోనే మళ్ళీ ప్రాఫిట్లోకి రావడం అయితే జరిగింది సింపుల్గా ఏ సిరీస్ రన్ అవుతుందో ఆ సిరీస్ పైన మీరు బెట్ చేయడమే గైస్ సో పైన సిరీస్ అబ్జర్వ్ చేసినట్లయితే డ్రాగన్ సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది నా సజెషన్ వచ్చేసి ఒక సిరీస్ కంటిన్యూ అవుతుంది అంటే ఆ సిరీస్ బ్రేక్ డౌన్ అయ్యి వచ్చే అవ్వే వరకు మీరు ఆ సిరీస్ పైన బెట్టింగ్ అనేది అయితే చేస్తూ వెళ్ళండి గాయస్ సో నేను ఎగైన్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది డ్రాగన్ సైడ్ అయితే బెట్ చేస్తున్నా సో గాస్ డ్రాగన్ సిరీస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ అమౌంట్ అయితే పెంచుతున్నాను గైస్ ఎందుకంటే పైన డ్రాగన్ సిరీస్ అయితే కన్ఫామ్గా రన్ అవుతుంది విన్ అయ్యే ఛాన్సెస్ అయితే కూడా కన్ఫామ్ అయితే ఉంది కాబట్టి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే బిజ్ చేసా అల్టిమేట్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా విన్ అయిపోయాం గాయస్ సో ఇటు అయితే జే ఓపెన్ అయింది అటు అయితే నైన్ అయితే ఓపెన్ అయింది జే అండ్ లెవెన్ గాయస్ సో నైన్ కంటే లెవెన్ పెద్దది కాబట్టి ఎక్కిన ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం ప్రాఫిట్లోకి రావడం అయితే జరిగింది సో గాస్ పైన సిరీస్ అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది డ్రాగన్ అయితే ఓపెన్ అయింది సో డ్రాగన్ సిరీస్ బ్రేక్ అయ్యే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది టైగర్ సైడ్ అయితే బిజ్ చేస్తాను గైస్ సో నా సజెషన్ వచ్చి మీరు బెట్టింగ్ చేసేసప్పుడు ఏం చేస్తారంటే బిఫోర్ ఒక ఫైవ్ సెకండ్స్ ఉన్నప్పుడే పెట్టేయండి గైస్ అంటే ఫైవ్ సెకండ్స్లో మన బెట్టింగ్ అనేది ఎండ్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు చిన్నగా చిన్నగా అయితే పెట్టండి గైస్ బెట్టింగ్ వచ్చేసరికి నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే మీ ఐడియాలు ట్రాకింగ్ అవ్వకుండా ఉండడం కోసం సో లాస్ట్ ఫైవ్ సెకండ్స్ ఉన్నప్పుడు మీరు బెట్ అయితే చేయండి సో గైస్ ఎగ్గే నేను ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే లాస్ అవ్వడం అయితే జరిగింది టోటల్గా లెవెల్ వన్ లాస్ అయ్యాం టోటల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే లాస్ అయ్యా సో నేను ఏం చేస్తానంటే లెవెల్ లోకి వచ్చి కొద్ది ఎక్కువ అమౌంట్ అయితే పెంచుతున్నాను గాస్ ఎగెన్ నేను డ్రాగన్ సైడ్ అయితే బిచ్ చేసా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది డ్రాగన్ సైడ్ అయితే బిచ్ చేసా అల్టిమేట్గా విన్ అవడం అయితే జరిగింది సిక్స్ హండ్రెడ్ కూడా సో గాయస్ నేనైతే ఏదైతే చెప్తున్నానో ఆ సిరీస్ని అయితే ఫాలో అవ్వండి సో ఒక సిరీస్ కంటిన్యూ అవుతుందంటే ఆ సిరీస్ పైన మీరు కంటిన్యూ అవుతూ బెట్టింగ్ అయితే చేయండి ఆ సిరీస్ ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుందో అప్పుడు మీరు వేరే ఏరే అయితే బెట్ అయితే చేయండి సో గాయస్ ఎగైన్ నేను టైగర్ సైడ్ అయితే బెట్ చేస్తున్నా గైస్ ఒక థౌజండ్ రూపీస్ అయితే బెట్ చేస్తాను ఎందుకంటే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది సో భూమ్ గాయస్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లే ఇక్కడ డ్రాగన్ సిరీస్ అయితే బ్రేక్ డౌన్ అయితే అయింది సో టైగర్ విన్ అయితే అయింది గాస్ సో అల్టిమేట్గా మనం మళ్ళీ విన్నింగ్ పొజిషన్లోకి వచ్చాము సో గైస్ స్టార్టింగ్ మన వాలెట్లో చూసుకున్నట్లయితే ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మన వాలెట్లో చూసుకున్నట్లయితే సిక్స్ థౌజండ్ ప్లస్ అయితే ఉన్నాయి సో నేను అగెయిన్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది టైగర్ సైడ్ అయితే పెట్టా గాయస్ సో ఇంకా కొద్దిగా ఎక్కువ బెట్టింగ్ అనేది పెంచుదాం గాస్ లాస్ట్ ఫైవ్ సెకండ్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఎక్కువ అమౌంట్ అయితే పెంచాను గైస్ సో నేను ఒక ఎగ్గైన్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది టైగర్ సైడ్ అయితే బిడ్ చేశాను సో గైస్ ఎగ్గైన్ మనం అయితే బిన్ అవ్వడం అయితే జరిగింది సో డ్రాగన్ సైడ్ అయితే సిక్స్ ఓపెన్ అయింది టైగర్ సైడ్ అయితే సెవెన్ అయితే ఓపెన్ అయింది సో సిక్స్ కంటే సెవెన్ పెద్దది కాబట్టి ఎగ్గెయిన్ మనం అయితే ప్రాఫిట్లో రావడం అయితే జరిగింది సో గైస్ నా గేమ్ స్టార్టింగ్లో ఎంత ఉన్నాయో నా గేమ్ ఎండింగ్లో ఎంత ఉన్నాయో మీరైతే చూడండి